ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. రాజకీయ నాయకులు వ్యవహరించే తీరు, వారు మాట్లాడే మాటలు, లేదంటే వారు అనుసరిస్తున్న విధానాలు కానీ, ప్రజల్లో మమేకమయ్యే పక్షంలో వారు మాట్లాడే మాటలు కానీ, వారి స్వభావం కానీ, ఇవన్నీ కూడా చాలామందిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ రకంగానే చాలామంది రాజకీయ నాయకులు ఇతను ధీరుడు, ఇతను అనుకున్నది సాధిస్తాడు, లేదంటే చెప్పింది చేస్తాడు, ఇలాంటి ప్రచారాలు జరుగుతుంటాయి. అలాగే ఆ వ్యక్తిలో ఉన్న స్వభావాన్ని చూసి చాలామంది ప్రజలు అతనికి ఆకర్షితులు అవ్వడం కానీ, లేదంటే అతని పట్ల అభిమానాన్ని పెంచుకోవడం కూడా జరుగుతుంటుంది. మనం చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశే కాదు, చాలామంది రాజకీయ నాయకులు ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళని ఎక్కువగా జనం గమనిస్తుంటారన్నది కూడా అర్థమవుతుంది. కానీ వీరు మాట్లాడే మాటలను బట్టి కాకుండా, వారి శారీరక దృఢత్వాన్ని కాకుండా, మానసికంగా ఎంత బలంగా ఉన్నారు, వారు చేసే కార్యక్రమాలు కానీ, లేదంటే తీసుకున్న నిర్ణయాల విషయంలో ఎంత దృఢంగా ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు చేయగలరు అన్నది ప్రధానమైన చర్చగా కూడా వస్తుంది. రాజకీయ నాయకుల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ మరికొంతమంది నేతలను మనం ప్రస్తావిస్తే, వారి మానసిక స్థైర్యం ఎలాంటిది, మానసికమైన పరిస్థితులు ఎలా ఉంటాయి అన్న అంశాలకు సంబంధించి మనతో సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారు ఉన్నారు. మేడం, వెల్కమ్ టు ఐడ్రీమ్. మేడం, ఇంతవరకు రకరకాలు మనం ఇంతకుముందు చాలా చర్చించుకున్నాం, చాలా అంశాలు మేము చర్చించుకున్నాం. కానీ ఈసారి రాజకీయాలకు సైకాలజీకి ముడిపెడుతూ ఈరోజు మనం ఒక చర్చ పెడుతున్నాం. ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే చాలామంది రాజకీయ పవన్ కళ్యాణ్ నాయకులు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రజల మీద ప్రభావితం చేస్తాయి. ఇంత కఠినంగా ఉంటాడు ఇతను, మొండిని ఇతను జగమొండిని, ఇలా రకరకాలు చర్చిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు సైకలాజికల్గా లేదంటే మానసిక పరంగా ఎలాంటి వారిని భావిస్తారు? అంటే మనం వివరించి చెప్పండి. ఒక జగన్ని కూడా ఎలా ఉంటాడు, ఆయన మానసిక పరిస్థితి ఏంటి, లేదంటే పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితి ఏంటి అనేది మనం చర్చించినప్పుడు ఎవరు ఎలా ఉంటారో, వాళ్ళు సైకలాజికల్ ఎలా ఉంటారు అనుకుంటున్నారు? సో ఇక్కడ నేను మాట్లాడే ముందు ఒక డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నా. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు కాంట్రవర్సీ, ఎందుకంటే నేను యాక్చువల్లీ ఏ పార్టీకి కానీ ఏ పొలిటికల్ లీడర్కి కానీ ఇంట్రెస్టెడ్ కాదు, లైక్ చేయను, అలాగని డిస్లైక్ చేయను. నేను పాలిటిక్స్కి చాలా దూరంగా ఉంటాను అనమాట. యాక్చువల్లీ నాకు లిమిటెడ్ నాలెడ్జ్ కూడా. బట్ ఇప్పుడు మనుషుల స్వభావాల గురించి, వాళ్ళ తాలూకా మూవ్స్ గురించి, అంటే వాళ్ళు ఇట్లా మాట్లాడితే ఏంటి, ఈ మూవ్ వేస్తే ఏంటి అన్న దాన్ని తాలూకా సైకాలజీ, నా సబ్జెక్ట్ సైకాలజీ కాబట్టి సైకాలజీ అసలు ఒక మనిషి ఇలా బిహేవ్ చేస్తే ఇట్లా మాట్లాడితే ఏంటి అనేది ఓవరాల్గా బ్రాడ్గా నేను ఇవాళ మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నట్లయితే మన 175/175, సో చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది, అది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, లేదా అండర్ కాన్ఫిడెన్స్. డెఫినెట్లీ అండర్ కాన్ఫిడెన్స్ కాదు, అది ఓ కాన్ఫిడెన్స్ ఆర్ మోర్ దెన్ దట్, అంతకన్నా ఎక్కువ. సో ఇక్కడ యాక్చువల్లీ మనం కాన్ఫిడెన్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసుకున్నాం. సో కాన్ఫిడెన్స్ అనేది ఏంటి? చాలా మంది కాన్ఫిడెన్స్కి సెల్ఫ్ ఎస్టీమ్ రెండు ఒకటే అనుకుంటారు. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటి? మన మీద మర్యాద, మన ఓవరాల్ జనరల్ ఫీలింగ్స్ అనమాట. ఐఎమ్ రెస్పెక్ట్ అంటే అందరు నాకు గౌరవిస్తారు, నాకు సమాజంలో ఇది ఉంది, నేను ఇట్లా, ఇలాంటివన్నీ సెల్ఫ్ ఎస్టీమ్లోకి వస్తాయి, జనరల్ ఫీలింగ్స్ ఓవరాల్గా. బట్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? ఒక పర్టిక్యులర్ టాస్క్కి సంబంధించి, అంటే ఒక పర్టిక్యులర్ పని కానీ, ఒక పర్టిక్యులర్ అకంప్లిష్మెంట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఎలక్షన్స్లో ఆయన గెలవడం అనే అకంప్లిష్మెంట్ కానీ, సో ఇవన్నీ కూడా నేను చేయగలను, నేను మెడల్ డెఫినెట్లీ గెలుస్తాను, నేను ఫస్ట్ వస్తాను, నాకు ఇన్ని ఓట్ల మెజారిటీతో నేను గెలుస్తాను అనే పర్టికులర్గా ఒక్క పని మీద, ఒక్క దాని మీద ధ్యాస పెట్టి ఇది నేను చేయగలను అనుకోవడం కాన్ఫిడెన్స్. సో అది డిఫరెన్స్ అనమాట. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే జనరల్ ఓవరాల్గా, కాన్ఫిడెన్స్ అంటే ఒక పర్టికులర్ టాస్క్ మీద చేయగలరా చేయలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం కాన్ఫిడెంట్ పీపుల్ తాలూకా కొన్ని ట్రేట్స్ తెలుసుకుందాం. అంటే వాళ్ళ లక్షణాలు, వాళ్ళు ఎందుకు అలా కాన్ఫిడెంట్గా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు చాలామంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిడెంట్గా లేని వాళ్ళు ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు ఉంటారు. మన సొసైటీలో తీసుకున్నట్లయితే ఎవరైనా పొలిటికల్ లీడరు కాన్ఫిడెన్స్ లేకుండా, లేదా ఎవరైనా పొలిటికల్ అనలిస్ట్ కానీ, లేదా ఇంకెవరైనా కౌన్సిలర్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కానీ కాన్ఫిడెన్స్ లేకుండా మాట్లాడారు అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అని మీరు ఒక పొలిటికల్ లీడర్ని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? మాకు తెలీదు, మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ తీసుకున్నాం, ఆయన టాక్స్లో ఏంటి, మేము గెలుస్తామో లేదో తెలీదు, టీడీపీ మద్దతు వస్తే మనకి బాగుంటుంది, ఈసారి కూడా నన్ను తొక్కేస్తారు ఇలా ఉంటుంది. సో ఇలా మాట్లాడే లీడర్స్ని లేదా ఇలా మాట్లాడే వాళ్ళని ఏంటంటే మనం ఈజీగా తీసుకుంటాం, అంటే వీక్గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను రకరకాల సినారియోస్ గురించి మాట్లాడతాను, కానీ ఇదే డెఫినెట్గా అని నేను చెప్పను. సో నేనేంటి వీక్ అనుకుంటారు ఎవరైనా, బేసిక్లీ వీఆర్ కన్సిడర్డ్ వీక్, క్లారిటీ ఇవ్వకుండా డెఫినెట్లీ గెలుస్తాం. బట్ మనకి ఇక్కడ జనాలకి ఏం కావాలి, మన పీపుల్ మెంటాలిటీ ఏంటి లేదా సైకాలజీ ఏంటి, డెఫినెట్లీ మేము గెలుస్తాం, డెఫినెట్లీ ఇదే జరుగుంటుంది, ఏదైనా క్రైమ్ జరగగానే ఇదే జరుగుంటుంది, దానికి ఎక్కువ మంది వ్యూవర్స్ వస్తారు. అదే మీరు నాలుగైదు మాట్లాడారు ఇలా జరుగుండొచ్చు, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలని పోలీస్ ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే దానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించరు. సో ఇది బేసిక్ హ్యూమన్ సైకాలజీ అనమాట. ఏదైతే బల్లగుద్ది చెప్తామో ఓవరాల్ గా అది మాస్ క్రౌడ్స్ అంటే ఎక్కువ మంది లార్జ్ జనాలకి రీచ్ అవుతుంది. సో అందుకే మనకి ఎప్పుడైనా చూస్తే పొలిటికల్ లీడర్స్, స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు మేమే గెలుస్తాం అంటేనే ఒక 10 మంది మీ వెనకాతలు వస్తారు. సో అది సరే, ఇది ఓవర్ కాన్ఫిడెన్సా అండర్ కాన్ఫిడెన్సా అనేది ఏపీఏ అంటే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ కొన్ని డెఫినేషన్స్ ఇచ్చింది. అది మామూలుగా బేసికలీ మన నాలెడ్జ్ కోసం తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, ఒక పని నేను ఈ ఎలక్షన్లో గెలుస్తాను, లేదా ఈ పని నేను బాగా చేయగలుగుతాను, నేను ఇందులో ముందుంటాను, నేను ఇన్ని ప్రాజెక్టులు ఇప్పుడు 5-year plan వేసుకున్నట్లయితే 5-year ప్రణాళిక వేసుకున్నట్లయితే ఇందులో నేను ఇన్ని ప్రాజెక్టులు చేస్తాను, ఇన్ని చేయగలుగుతాను, ఇంత అమౌంట్ అవుతుంది, ఇంత ప్రజలకి మెరుగుపరిచాను, ఇవన్నీ అనుకోని ఇవి సాధించాలనుకోవడం, ఇది డెఫినెట్లీ సాధించాలనుకోవడం కాన్ఫిడెన్స్, నేను సాధించగలను అనుకోవడం. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఒక కాగ్నిటివ్ బయాస్ అంటాం. కాగ్నిటివ్ బయాస్ అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇది నేను ఒక్కడనే చేయగలను, మిగతా ఎవరైనా కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు నాకన్నా తక్కువ చేస్తారు లేదా నాకన్నా చేయలేరు. సో ఆ కంపారిజన్ అనేది వీళ్ళకు ఉంటుంది, ఎవరు చేస్తే నాకన్నా తక్కువే, వీళ్ళు నా అంత ఎస్టాబ్లిష్ చేయలేరు, నా అంత అచీవ్ చేయలేరు అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్, అది ఒక బయాస్. ఇంకొక ఏంటంటే అండర్ కాన్ఫిడెన్స్. సో అండర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, కాగ్నిటివ్ బయాస్ అగైన్, వాళ్ళు నేను చేసేది ఏదైనా పక్క వాళ్ళకన్నా తక్కువ, అంటే నాకు పక్క వాళ్ళకన్నా తక్కువ రిసోర్సెస్ ఉన్నాయి, పక్క వాళ్ళ కన్నా తక్కువ స్ట్రెంగ్స్ ఉన్నాయి, బలం ఉంది, తక్కువ సపోర్ట్ ఉంది, సో నేను డెఫినెట్లీ వాళ్ళకన్నా బాగా గెలవలేను, బాగా చెయ్యలేను. సో ఇది అండర్ కాన్ఫిడెన్స్, సింపుల్ లాంగ్వేజ్ లో మన డెఫినేషన్స్ చెప్పుకోవాలంటే. సరే, ఇప్పుడు కాన్ఫిడెంట్ పీపుల్ ఎలా ఉంటారు లేదా ట్రేట్స్, రీసెర్చ్ చెప్తున్న విషయాలు ఏంటంటే కొన్ని, ఎవరు ఎక్కువ కాన్ఫిడెంట్ గా ఉంటారంటే యాక్యురేట్ అసెస్మెంట్ ఆఫ్ దెమ్సెల్వ్స్. యాక్యురేట్ అసెస్మెంట్ అంటే కరెక్ట్ గా వాళ్ళని వాళ్ళు అంచనా వేసుకోగలిగే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కానీ ఒక పర్సన్ కానీ చిన్నప్పటి నుంచి చూడండి, ఇప్పుడు చాలాసార్లు పేరెంట్స్ కానీ స్కూల్స్లో కానీ ఫాల్స్ అప్రైజల్ ఇస్తూ ఉంటారు. ఫాల్స్ అప్రైజల్ అంటే ఉత్తుత్తి పొగడతలు, ప్యాట్ ఆన్ ద బ్యాక్. అది కొన్నిసార్లు డెవలప్మెంట్కి, సెల్ఫ్ ఎస్టీమ్కి ఇంపార్టెంట్. ఒక మనిషి బాగా ఎదగాలంటే ఇంపార్టెంట్, మానసికంగా సరిగ్గా బాగుండాలంటే. నేనే చెప్తాను ప్లాట్ చేయమని, బట్ అది అస్తమాటు చేస్తారనుకోండి, రీజన్ లేకుండా, ప్రాపర్గా రీజన్ లేకుండా ఏం చేసినా ఉత్తుత్తినే ఎక్కువ పొగుడుతున్నారు అనుకోండి స్కూల్లో కానీ బయట కానీ, వీళ్ళకి ఏంటంటే అది ఆరోగెన్స్ కింద మారిపోతుంది. ఓకే, అండ్ అదేంటి, వాళ్ళ తాలూకా మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ వీళ్ళకు ఉండదు. ఓకే, అంటే విపరీతమైన వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే అతి నమ్మకం అనుకోవాలి, అంతేనా? అతి నమ్మకం అంటే ఎందుకు అలా అవుతుందంటే చిన్నప్పటి నుంచి మీరు ఒకరిని ప్రతిదీ పొగిడి వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు డెఫినెట్లీ అయిపోతుంది అంటే నిజాలు చెప్పకుండా, ఇంకా విడమర్చి చెప్పాలంటే వాళ్ళకి నిజాలు సి మీరు గెలుస్తారు, బట్ ఇందులో మీరు కరెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ఇవన్నీ నేను అన్ని చెప్పేవి ఇవల్యూషనరీ క్లినికల్ లెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను, ఇవల్యూషనరీగా జరిగిన విషయాలు అండ్ రీసెర్చ్ ఏం చెప్తుంది. సో స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఇందులో కాన్ఫిడెంట్ పీపుల్ తాలూకా ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు క్రిటిసిజంని తీసుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు కాన్ఫిడెంట్ పీపుల్. క్రిటిసిజం అనేది ఏదో మనిషిని తగ్గించడానికో బ్లేమ్ చేయడానికో వీళ్ళని తొక్కేయడానికో అనుకుంటారు. బట్ ఇన్ఫ్యాక్ట్ క్రిటిసిజంలో కూడా మీరు అందులో నిజం ఉందా లేదా అనేది మీరు తీసుకుని అది పాజిటివ్గా అనలైజ్ చేసుకోవాలి. ఓకే, కృంగిపోకుండా ఆ క్రిటిసిజంలో నిజం ఉందా, ఆ క్రిటిసిజంలో నిజం ఉంటే నేను ఏ ఏరియాస్లో వీక్గా ఉన్నాను, నేను ఈ సో కాల్డ్ ప్రాజెక్ట్లో వీక్గా ఉన్నానా లేదా ఇంకేదైనా మ్యాథ్స్లోనా సంథింగ్ ఏదో ఒక విషయంలో మనమందరం పర్ఫెక్ట్ కాదు. సో ఏ ఏరియాలో వీక్గా ఉన్నానో అది తీసుకుని దాని మీద వర్క్ చేస్తారు కాన్ఫిడెంట్ పీపుల్. ఓవర్ కాన్ఫిడెంట్ పీపుల్ వీళ్ళు ఏంటంటే క్రిటిసిజంని నెగిటివ్గా తీసుకుంటారు, ప్రొడక్టివ్ క్రిటిసిజంని. ఫర్ ఎగ్జాంపుల్ అది ఉత్తినే జెలస్తో అన్నారు అనుకోండి, వెరీ ఫైన్. బట్ నిజంగా వాళ్ళు అన్న విషయానికి మీకు అందులో లోపం ఉందని మీకు తెలుసు, అది ఇంప్రూవ్ చేసుకుంటే మంచిది. అండ్ అండర్ కాన్ఫిడెంట్ పీపుల్లోకి వచ్చేటప్పటికి వీళ్ళకి రిస్క్ టేకింగ్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళు ముందే గ్రహించేస్తారు మనం చేయలేమనేసి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాను, ఆ డెసిషన్ తాలూకా రిజల్ట్ చాలా దారుణంగా ఉంటుంది, నా కెరియర్ని కూల్ చేస్తుంది, నా పొలిటికల్ కెరియర్ను యాజ్ అ పొలిటికల్ లీడర్, నా ఫేమ్ని నా రెప్యుటేషన్ని పోగొట్టేస్తుంది అని కనిపెట్టేసి ఏంటంటే వీళ్ళు స్టెప్ కూడా తీసుకోరు. ఓకే, అంటే ఒక మూవ్ కూడా అయ్యారు అనమాట, స్టెప్ కూడా వేయరు, అసలు ముందు ప్రయత్నం కూడా ఉండదు. అసలు ముందేమైనా జరగాలంటే మీరు డేరింగ్గా ఒక స్టెప్ తీసుకోవాలి. వీళ్ళు ఏంటంటే అతిగా క్యాలిక్యులేట్ చేసి తీసుకోరు. సో దానివల్ల రెండు ఉన్నాయి మళ్ళీ మనకి. ఒకటి అయితే సేఫ్గా ఉండొచ్చు, సేఫ్ గేమ్ ఆడి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా. రెండు అసలు అక్కడ పని జరగకుండా ఏమీ జరగకుండా స్టాగ్నెంట్గా ఉండిపోవచ్చు. మేడం ఇప్పుడు అంటే అదే మళ్ళీ వెనక్కి మనం మీరు చెప్పిన చాలా ఇంపార్టెంట్ విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు ప్రస్తావించారు కాబట్టి, అంటే ఆయన తొలి నుంచి రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా పాదయాత్ర చేసిన దగ్గర నుంచి మనం చూసినప్పుడు ఒక పట్టుదల, మీరు అన్నట్టు ఏంటంటే కాన్ఫిడెన్స్తో ఆయన వెళ్ళాడు, ఏదైనా కానీ మనం ముందుకు వెళదామని ఆయన సాగించాడు. ఆ తర్వాత చూసుకున్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని నిర్ణయాలు చాలా స్టబర్న్గా ఉంటున్నాయి కదా, అంటే అవి కాన్ఫిడెన్స్తో అంటే ఆ మానసికంగా దృఢత్వం ఉండడం వల్లే ఆ నిర్ణయాలు తీసుకోవడానికి కారణమవుతున్నాయి అంటారా? ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఒక్క మనిషి తాలూకా ఒక విషయంని చూసి మనం పైన చూసి ఏం జడ్జ్ చేయలేం, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి లోపల సర్కిల్కి బాగా ఇంకా తెలుస్తుంది. బట్ మనం బయట నుంచి తీసుకున్నట్లయితే ఐ థింక్ హీస్ కాన్ఫిడెంట్ ఇనఫ్. ఇది అగైన్ నా నా పర్స్పెక్టివ్, నేను బయట నేను చూసిన విధానం బట్టి. సో నాకు ఇష్టంగా నా ఇష్టంగా నేను లేదు. సో అదేంటంటే ఐ థింక్ ఈజ్ కాన్ఫిడెంట్ ఇనఫ్ బికాస్ కాన్ఫిడెంట్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న రిస్క్లన్నీ స్కాన్ చేసుకుని స్టబర్న్ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే, ఈ వేరస్ అండర్ కాన్ఫిడెంట్ పీపుల్ అసలు రిస్క్ టేకింగ్ అనేది జీరో. ఓవర్ కాన్ఫిడెంట్ పీపుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ లీడర్, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎనీ వన్ ఇంకెవరైనా సో కాల్డ్ పొలిటికల్ లీడర్స్. సో వీళ్ళందరూ కూడా ఏదైనా స్టెప్ వేసినప్పుడు అప్పుడప్పుడు దాని తాలూకా బెనిఫిట్, రిజల్ట్ బాగుంటుంది, రిజల్ట్ బాగోదు. సో ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, అతిగా దీని నుంచి ఏదో నేను అందరికన్నా బెటర్గా చేయగలను లేదా నేను ఇది చేస్తే డెఫినెట్లీ అయిపోతుందని కొన్నిసార్లు మనకి ప్రెస్ మీట్స్ అవి ఇచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. దట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఇలా చేసేస్తాను, అది బద్దలైపోతుంది, ఇది విపరీత ఇది. నాకైతే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచెస్లో ఈజ్ వెరీ కంటైన్డ్ అండ్ కంపోజ్డ్, పెద్దగా భావాలేవి బయటికి రావు. చేసే పని ఏదో సైలెంట్గా చేస్తారు. వేరస్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఈజ్ వెరీ మచ్ ఎక్స్ప్రెసివ్. అదే మీరు ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి, అంటే పవన్ కళ్యాణ్ గారు జనరల్గా చాలా స్పష్టంగా మాట్లాడతారు, కానీ విపరీతమైన ఆవేశంతో మాట్లాడే వ్యక్తిని అంటే మానసిక సంఘర్షణకు గురవుతున్నట్ట, లేదంటే మానసికంగా ఎంత ఫిట్ అని మనం భావించాలి మేడం? అంటే ఆవేశంతో అంశాన్ని మాట్లాడతాడు ఆయన, కానీ మానసికంగా ఆవేశానికి మానసిక పరిపక్వత అనివ్వండి, బలం అనివ్వండి, ఈ రెండింటికి ఎలా మనం బేరీ చేస్తాం? అంటే ఇక్కడ ఆవేశంగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళ మెంటల్ స్టేటస్ గురించి మనం జడ్జ్ చేయలేం బికాజ్ అలా చేసామంటే అది వెరీ నారో ఐడియా అయిపోతుంది. సో దట్ ఈస్ అ వెరీ నారో ఐడియా. సో ఇక్కడ ఏంటంటే మేబీ ఆయనకున్న థాట్స్ అవి చాలా ఫియర్స్ఫుల్గా ఉన్నాయి. ఆయన మాటల్లోనే అంత అగ్రెసివ్గా చెప్తూ ఆయన అంటే ఇలా జరగాలి ఇలా చెయ్యాలి అలా చెప్తూ మీరు గమనించారా మనం గెలవకపోవచ్చేమో అన్నారు. ఇప్పుడు ఒకళ్ళు గట్టిగా మాట్లాడితే ఏదో చేస్తారనుకుంటారు కానీ ఆయన మాటలు ఆయన వర్డ్స్లో ఏంటి ఇంకొకలా ఉంది. దెర్ ఈస్ అ కాంట్రాస్ట్. సో మీరు మనిషి ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు అనేది కాదు వాళ్ళ భావం ఏంటనేది వేరే ఉంటుంది. ఆయనకు ఒక ఫియర్ కూడా ఉంది లోపల గెలుస్తామా లేదా టీడీపీ మద్దతు ఇస్తేనే గెలవగలం టీడీపీ ప్రాబ్లంలో ఉంది వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇలాంటివన్నీ అతనికి రన్ అవుతున్నాయి. సో జస్ట్ బికాజ్ వాళ్ళు ఇచ్చేసినంత మాత్రమే సో నాకు చెప్పండి ఇది ఓవర్ కాన్ఫిడెన్సా అండర్ కాన్ఫిడెన్సా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది బికాజ్ ఆయన బిహేవియర్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా అండర్ కాన్ఫిడెన్స్ అనాలా. సో కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే పరిస్థితులు బట్టి వాళ్ళ తాలూకా పర్సనాలిటీ బట్టి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈస్ క్లియర్లీ ఫ్రమ్ పొలిటికల్ ఫ్యామిలీ. ఈయన కూడా పొలిటికల్ ఫ్యామిలీ పార్టీ పొలిటికల్ ఫ్యామిలీ బట్ హీస్ అన్ యాక్టర్ మనం అది గుర్తుంచుకోవాలి కంప్లీట్గా యాక్టర్ ఆయన. ఇప్పుడు రీసెంట్గా పాలిటిక్స్లోకి వచ్చారు. సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ బట్టి సో వాళ్ళు ఏంటి డైలాగ్ ఒకటి చెప్పగానే వాళ్ళకి అప్రోర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని తీసుకుంది ఆయన సినిమాల్లో మీరు మంచి సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కొన్ని ఉన్నాయి అంటే కొన్ని దేశభక్తి మూవీస్ ముగ్గురికి అదేదో మూవీలో ఉంటుంది ముగ్గురికి హెల్ప్ చేసి ఇంకొక ముగ్గురికి ఠాగూర్ సినిమా ప్రేమించితే చచ్చిపోకర్లేదు. సో ఇలాంటి కొన్ని గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాస్ డైలాగే కానీ పాటలే కానీ బాగా జనాల్లోకి వెళ్తాయి గట్టిగా ఆయన చెప్పిన డైలాగ్స్. సో ఇన్ ద సేమ్ వే మేబీ పవన్ కళ్యాణ్ కూడా మేబీ మాట్లాడితే గట్టిగా డైలాగ్ రూపంలో చెప్తే జనాలకి రీచ్ అవుతుందేమో అని అతను అనుకోవచ్చు విచ్ ఇస్ అగైన్ అ గ్రే ఏరియా మనకు కంప్లీట్గా తెలియదు. సో అతను ఓవర్ కాన్ఫిడెన్సా అండర్ కాన్ఫిడెన్సా తెలియదు ఎందుకంటే అతని భావం అతని తాలూకా ముఖ కవళికలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఇట్స్ ప్రిటీ కన్ఫ్యూజింగ్. వేరస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే బయటకి ఏమీ తెలీదు అన్నీ కంపోజ్ చేసుకుంటారు అని ఎంత కంపోజ్డ్ అంటే ఇట్స్ వెరీ కామ్ ఆన్ ద అవుట్ సైడ్ అతని లోపల ఏం జరుగుతుందో తెలీదు. సి అగైన్ 175/175 పాయింట్కి వస్తే అలా ఉండకపోతే మేము డెఫినెట్లీ ఒక లీడర్ అనే వ్యక్తి అలాగే చెప్పాలి లేదంటే వాళ్ళ ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ మాసెస్ జనాలు వినరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గెలవం ఓడిపోతామేమో అంటే మీరు ఫాలో అవుతారా చెప్పండి ఆ పొలిటికల్ లీడర్ ఓటు వేయడానికి మీరు ఇష్టపడతారా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట ఒక దీన్ని తీసుకొని మనం జడ్జ్ చేయలేం. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండ్ వాళ్ళకి దగ్గరగా సలహాలు ఇచ్చే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలన్నమాట. అంటే ఫైనల్గా చెప్పండి మేడం అంటే రాజకీయ నాయకులు ఎవరికైనా సామాన్య వ్యక్తులు అవ్వచ్చు మనం నిత్యం సినిమాల్లోనో లేదంటే రాజకీయంగా తెర మీద కనిపించే వాళ్ళు మన మధ్య ఉండే నాయకులు అయి ఉండొచ్చు అంటే వాళ్ళకు కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగే మానసికపరమైన కొన్ని అంటే జాగ్రత్తలు కానీ లేదంటే సూచనలు కానీ చేసే అవకాశం ఉంటుందా వాళ్ళకి వాళ్ళకి ఉంటారండి డెఫినెట్లీ. మీ వైపు నుంచి అంటే ఏంటి బెటర్ అంటే సహజంగానే నేను పెద్ద నాయకుడిని అవ్వాలి జనంలో జనాన్ని నమ్మించాలి లేదంటే జనం గుర్తింపు పొందాలనుకుంటారు కదా ఏ లోపాల వల్ల వాళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ విషయాల్లో ఎంత జాగ్రత్త తీసుకోవాలని. యాక్చువల్లీ ఒక పర్టికులర్ పాయింట్ మీద ఒక పర్టికులర్ పర్సన్ గురించి మాట్లాడడం కానీ ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు బికాస్ మనం తప్పులను చూడడం తప్పులన్నీ కమ్మేస్తాయి మనమే గెలుస్తాం ముందుకెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ అన్నీ ఉండిపోతాయి ఎట్ ద ఎండ్ స్టెప్ వేసేసిన తర్వాత ప్రాబ్లం అవుతుంది రిజల్ట్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు పరిస్థితులు అప్పట్లో జగన్ సో వాళ్ళు ఎందుకు జైలుకి వెళ్ళారు అనేది అప్పట్లో జగన్ గారు అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. సో ఏ స్టెప్ వల్ల వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. సో ఓవర్ కాన్ఫిడెంట్గా ఒక స్టెప్ వేసేయకుండా దానిలో ఉన్న లూప్ హోల్స్ ఏంటి లాలో లూప్ హోల్స్ లాగా ప్రతి స్టెప్ కి ప్రోస్ ఉంటాయి కాన్స్ ఉంటాయి మంచి జరిగేది ఉంటుంది సో అందులో మాక్సిమం ఏది మంచో చూసుకొని మనకున్న లూప్ హోల్స్ చూసుకొని దాన్ని బట్టి అడుగు వేయాలి పొలిటికల్ లీడర్ కి కాన్ఫిడెంట్ గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ మరి చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే మామూలుగా ఆయన స్పీచెస్ లో గానీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ గానే మాట్లాడతారు కొన్ని కొన్నిసార్లు అటు ఇటు జరుగుతూ ఉంటుంది స్కేల్ లోని బట్ అగైన్ కాన్ఫిడెంట్ గానే అన్ని నేనే చేశానని చెప్తారు ఇదే చెప్తారు సెల్ ఫోన్ దగ్గర నుంచి ఏదైనా నేనే చేశాను అంటే ఓకే అంటే వయసు పరంగా ఊర్లా మారుస్తా అన్నారు సో వెరీ కాన్ఫిడెంట్ అంతే అంతే అవే కాదు చాలా ఫోన్ సెల్ ఫోన్ నేనే తెచ్చానని చెప్పారు అంటే ఆ చెప్పే దీనిలో కూడా అంటే మనకు కూడా కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది అవి కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో అనిపిస్తుంది అంటే జనం ఎలా నమ్ముతారు అంటే దాన్ని తెలియకపోతే నమ్మొచ్చేమో కానీ అంత ధైర్యంగా ఆయన చెప్పగలుగుతున్నాడు అంటే గ్రేటే కదా అని అనిపిస్తుంది అబద్ధం కదా యాక్చువల్లీ పొలిటికల్ లీడర్ అనే వాళ్ళు కాన్ఫిడెంట్ గానే ఉండాలండి కాకపోతే ఏంటంటే పరిస్థితుల వల్ల జనాల వల్ల అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది నేను అదే చెప్తున్నాను ఒక స్కేల్ ఉందనుకోండి ఆ స్కేల్లో కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ అండర్ కాన్ఫిడెంట్ అనుకుందాం సో స్కేల్ అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు డెఫినెట్లీ మనమైనా సరే ఇప్పుడు ఒకే దగ్గర ఉండిపోవాలి ఈ ఫ్లక్చువేట్ అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగా పొగిడేస్తున్నారు అనుకోండి తప్పుడు అడుగు వేసేస్తాం అందుకే అన్న యాక్యురేట్ సెల్ఫ్ అసెస్మెంట్ ఇస్ వెరీ నెసెసరీ ఇంకొకటి ఏంటి ఈ కాన్ఫిడెంట్ పీపుల్ అనే వాళ్ళు పాజిటివ్ విజువల్స్ ప్లే అవుతూ ఉంటాయి వాళ్ళకి మైండ్లో నేనే గెలిచేస్తాను నేనే ముఖ్యమంత్రి అవుతాను అని వీళ్ళకి డే డ్రీమింగ్ అంటాను చూస్తారా కంప్లీట్ డే డ్రీమింగ్ పగటి కళలు అంటే లిటరల్గా కాదు పగటి కళలు అనే కాదు ఈ డ్రీమ్స్ వల్ల ఏంటంటే పాజిటివ్ బూస్ట్ ఓకే ఇట్ విల్ హెల్ప్ దెమ్ అంటే కాన్ఫిడెంట్ గా ఉండేటట్టు చేస్తుంది ఓకే అంటే మన శారీరకంగా మానసికంగా కూడా మనం దృఢంగా ఉండాలి దృఢంగా ఉండాలి యాక్టివ్ గా ఉండాలి యాక్టివ్ అండ్ కాన్ఫిడెంట్ గా ఉండేటట్టు లేదా అస్తమాట ఓడిపోతాను ఓడిపోతాను అన్న కలల కంటే అది లీడర్ ఎలా అవుతారు ఓకే అందులో పాలిటిక్స్ లో ఎలాగా స్ట్రాంగ్ గా నిల్చుంటారు ఎందుకంటే కిందకి లాగేసే వాళ్ళు చాలా ఉంటారు చాలా మంది ఉంటారు పాలిటిక్స్ లో ఇట్స్ వెరీ డర్టీ గేమ్ అంటే ఏంటంటే వాళ్ళు బురద జల్లే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అయ్యామంటే అది యాక్సెప్ట్ చేసి ఎంటర్ అవుతారు సో దే హ్యావ్ టు సేవ్ దేర్ స్కిన్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి ఎప్పటికప్పుడు మనలాగా ఫ్రీగా తిరగలేరు సో ఇవన్నిటితో డెఫినెట్లీ వాళ్ళు కాన్ఫిడెంట్ గానే ఉండాలి అండ్ రీసెర్చ్ కూడా చెప్తున్న విషయం ఏంటంటే దిస్ లైక్ కాన్ఫిడెంట్ పీపుల్కి ఈ ట్రైట్స్ ఉంటాయి అంటే చీరప్ చేయాలి అందరినీ ఇప్పుడు పరిగెడుతున్నాం అనుకోండి ఒక రన్నింగ్ రేస్లో నేను అలసిపోయాను నా కాలు అయిపోతుంది అనుకుంటే లీడర్ అనేవాడు ఏం చేస్తాడు పదండి ముందుకు మనమే ఫస్ట్ గెలిచేస్తాం మనమే ఫస్ట్ పక్క నుంచి కోచ్ ఇస్తాడు బాక్సింగ్ రింగ్ తీసుకున్నా సరే మీరు ఆ మూతి మీద ఒక 10 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈలో చూస్తే 10 సార్లు పగలు కొట్టేసిన చచ్చిపోతున్న దీనిలో ఉన్న పక్కకు వచ్చి కోచ్ నువ్వే గెలుస్తావు ఆ మోటివేషన్ ఇస్తారు సో దట్ ఈస్ హౌ అ లీడర్ షుడ్ బి అట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా పాయింట్స్ చెప్తారు నువ్వు ఇక్కడ ఇలా చేయాలి నీకు ఇది ఫ్లా ఉంది నువ్వు ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి అది ఇంప్రూవ్ చేసుకోవాలి అది అది ఇంప్రూవ్ చేసుకోకుండా కానీ వెళ్తే ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తే డెఫినెట్లీ మొహం పచ్చడైపోతుంది సో దట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్కి కాన్ఫిడెన్స్కి అండర్ కాన్ఫిడెన్స్కి ఉండే డిఫరెన్సెస్ అన్నమాట రైట్ సో దట్ ఈస్ ద సైకాలజీ అండ్ ఈ చెప్పినవన్నీ కూడా ఇట్స్ అన్ ఓవరాల్ పర్స్పెక్టివ్ I don't support nor dislike anyone. Right. Thank you very much, madam. Thank you. ఇది విన్నాం కదా ఆత్మస్థైర్యం కాన్ఫిడెన్స్ అనే దీని మీదే మనం ఈరోజు చర్చించాం అయితే రాజకీయ నాయకులకు సంబంధించిన అంశాలు కాకపోయినా జనరల్గానే రాజకీయ నాయకులు అంటే జనంతో కూడుకున్న మనుషులు జనంతో మమేకమయ్యే మనుషులు కాబట్టి జనం ఎవరిని నమ్మాలా అన్న అంశానికి సంబంధించి వారిలో ఉండే కాన్ఫిడెన్స్ అలాగే వాళ్ళు వ్యవహరించే తీరు జనంలో మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా కేంద్ర బిందువుగా మారిపోతూ ఉంటాయి కాబట్టి ఈ మనం తీసుకున్న రాజకీయ నాయకుల ప్రస్తావన అనేది ఒక సైకాలజిస్ట్ ద్వారా మనం తెలియజేసాం అంటే తెలియజేసే ప్రయత్నం అయితే చేసాం ఆమె కూడా చెప్తున్నారు ఒక డాక్టర్గా అంటే దూరం నుంచి చూసినప్పుడు కొంత మాత్రమే గ్రహించగలం కానీ వాళ్ళు చేసే మాట తీరు కానీ లేదంటే వాళ్ళ స్వభావం కానీ అనుసరిస్తే విధానం కానీ ఇవన్నీ చూసినప్పుడు కొంతవరకు మనం చెప్పగలమని చెప్తున్నారు ఇది రాజకీయాలతో సంబంధం లేని విషయం వారి కాన్ఫిడెన్స్కు ఆత్మస్థైర్యానికి సంబంధించిన విషయంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీమ్ మీడియా విశాఖపట్నం